దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి నిన్న యాక్చువల్గా ఇక్కడికి రావాల్సి ఉన్నప్పుడు మిత్రుడు మోహన్ గారు అడిగితే ఇక్కడే పత్తుపల్లిలో పర్మిషన్ లెటర్ నేను ఇచ్చాము, దాని మీద ఇవాళ సమీక్ష ఉంది కాబట్టి ఒకసారి సంఘీభావం తెలిపి వెళ్దామని రమ్మని చెప్పి ఆయన కోరిన మీదకి ఇక్కడ రావడం జరిగింది. నేను జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు గారు అక్కడ పోలీస్ అధికారులతో మాట్లాడటానికి, ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ, షర్మిలమ్మ ఇచ్చినటువంటి ఆదేశం ఏదైతే రిలే నిరాహార దీక్షలు ఉందో దాన్ని ఖమ్మంలో ఎలక్షన్ దృష్ట్యా ఎలక్షన్ కోడ్ని అడ్డం పెట్టి పోలీసు వారు నిరాకరించగా మిత్రుడు మోహన్ గారు నాకు ఫోన్ చేసి మనం వైరాల్లో ఈ కార్యక్రమం పెట్టాలి అని చెప్పినప్పుడు యువజన విభాగంలో పనిచేస్తున్నటువంటి అన్నయ్య కుమారుడు ఓంకార్ని నేను సత్తుపల్లిలో ఉండి చెప్పడం జరిగింది. రెండు మూడు ప్లేసులు చూసినప్పుడు ప్రైవేట్ ప్లేస్ కావాలి అనుకున్నప్పుడు మన వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది అందరి సంకల్పంతో అందరి సంఘీభావంతో ఐక్యంగా దిగ్విజయం చేసి మనందరం చేయి చేయి కలిపి షర్మిలమ్మ యొక్క నాయకత్వాన్ని ఆమె యొక్క ఆశయాన్ని నెరవేర్చే దానికోసం మనం సైనికులుగా పనిచేయడానికి సిద్ధపడ్డం. భర్తీ చేయవలసి ఉన్నది ఆ కుటుంబాలకు అండగా ఉంటాను, మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు ప్రతి కుటుంబంలో కూడా ఒక నగారా మోగింది, ఒక గంటను మోగించింది, బెల్ మోగింది. ఆ బెల్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి పాలక వర్గాల పతనానికి గంట కొట్టినట్లయింది. ఈ దీక్ష సాధించి మనం నిర్వహించుకొని ఎన్ని రోజులైనా కొనసాగించి దీన్ని విస్తృతపరిచి